సో ఈ విధంగా లిరికల్ వీడియో అనేది ఇన్షా ట్యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇన్షా ట్యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్ ట్యాప్ చేసుకొని మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఏ ఫ్రోన్ అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫ్రోన్ సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో లిరిక్స్ వీడియోస్ కోసం ఫొటోస్ అనేవి ఈ విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను మీరు కూడా ఫొటోస్ని ఈ విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలియాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ని క్లిక్ చేసుకొని వీడియో చూడండి మీరు కూడా ఈ విధంగా ఎడిట్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్నాక క్యాన్వస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని నైన్ ఈస్ట్ సిక్స్టీన్ రేషన్ సెలెక్ట్ చేసుకొని రైట్ థిక్ మీద ట్యాప్ చేసుకోండి సో తర్వాత డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఎన్ని సెకండ్ల వరకు వాళ్ళు అన్ని సెకండ్లు ఇక్కడ మెన్షన్ చేసుకొని ఇక్కడ ఓకే బటన్ మీరు ట్యాప్ చేసుకుని చూడండి మనకు అన్ని సెకండ్ల వరకు వీడియో అనేది ఎక్స్టెండ్ అవుతుంది సో విధంగా యాడ్ చేసుకున్నాక ఇక్కడ పైన బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని ఇందులో మనకు థర్డ్ వన్ ఆప్షన్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్ బ్లర్ది సో ఆ థర్డ్ వన్ ఆప్షన్ మీరు ట్యాప్ చేసుకొని పైన యాడ్ చేసుకున్న ఫోటోని మీ టూ ఫింగర్స్ తోటి చూడండి ఇలా జూమ్ తక్కువ చేసుకోవాలి టూ ఫింగర్స్ తోటి సో మీకు ఎక్కువ బ్లర్ కావాలనుకుంటే ఫోర్త్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి నేనైతే థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకున్నాను సో ఇలా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు పైన మనకు ఆప్షన్స్లో ఫిల్టర్ అనే ఆప్షన్ చూడండి పైన టాప్లో మనకు ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఈ లైట్నెస్ మీరు ఒక మైనస్ ఫిఫ్టీ ఇచ్చేసుకోండి తర్వాత కాంట్రాస్ట్ ఉంది కదా దాన్ని ప్లస్ ఫిఫ్టీ ఇచ్చేసుకోండి సో విధంగా ఇచ్చేసుకున్నాక అనేసి ఉంది దాన్ని హండ్రెడ్ ఇచ్చేసుకోండి ఫేడ్ని సో విధంగా ఇచ్చేసుకున్నాక షాడో ఉంది కదా దాన్ని మీరు మైనస్ ఫిఫ్టీ ఇచ్చేసుకోండి సో విధంగా ఇచ్చేసుకుంటే మనము ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేసుకొని పైన మళ్ళీ రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి సో విధంగా ట్యాప్ చేసుకున్నాక ఇలా వైట్ని స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని మన సేమ్ ఇందాక మనం ఫస్ట్ యాడ్ చేసుకున్న ఫోన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి సో విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకొని ఇందులో సర్కిల్ షేప్ ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు ఫోటో అనేది రొటేట్ అవుతుంది సర్కిల్ టైప్లో అవుతుంది సో ఇచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఈ పైన యాడ్ చేసుకున్న ఈ ఫోటోను కూడా వీడియో ఎండ్ వరకు దీన్ని కొంచెం పై జరుపుకున్న చూడండి ఇలా ఇలా కొంచెం పై జరుపుకొని ఈ ఫోటోను కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఇక్కడ చూడండి ట్వంటీ సెవెన్ సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేశాను సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ దగ్గరే వైట్ అని ఉంచేసుకోండి సో ఉంచేసుకున్నాక పైన మనకు మళ్ళీ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ పీఐపీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో క్లిప్ ఇస్తాను సో దాన్ని యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్నాక పైన మనకు బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకొని స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని చూడండి మనకు అది స్క్రీన్కి అయితే కనుక అప్లై అయిపోయింది సో దీన్ని లైట్కి జూమ్ చేసుకొని మనం ఇచ్చిన ఆ సర్కిల్ ఇమేజ్ ఉంది కదా సో దాని చుట్టూ కూడా ఈ విధంగా అప్లై అయ్యేలా సెట్ చేసుకోవాలి చూడండి ఎగ్జాక్ట్గా అయితే సెట్ చేసుకున్నాను ఈ విధంగా సెట్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా ఆ ఫోటో చుట్టూ కూడా ఈ విధంగా రొటేట్ అయితే కనుక అవుతుందన్నమాట సో ఇది ఓన్లీ ఎయిటీన్ సెకండ్సే ఉంటుంది సో ఇదే వీడియో క్లిప్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి సో డూప్లికేట్ చేసుకుని చూడండి మన వీడియో ఎంత అంటే అంతవరకు ఇలా యాడ్ చేసుకోవచ్చు సో ఎక్కువ ఉంది కాబట్టి సో దీన్ని స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకోండి సో మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఇలా యాడ్ చేసుకుని చూడండి మనకిలా యాడ్ అయిపోయింది సో విధంగా యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేయండి సో విధంగా స్టార్టింగ్ వచ్చేసినాక మన సేమ్ ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా మళ్ళీ క్లిక్ చేసుకొని మీకు ఒక బ్లాక్ స్క్రీన్ది ఇమేజ్ లింక్ ఇస్తాను సో దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక బ్లెండ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ లైట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో దీన్ని మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా ప్లేస్ చేసుకోండి సో విధంగా ప్లేస్ చేసుకున్నాక దీన్ని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి సో విధంగా ఎక్స్చేంజ్ చేసుకున్నాక మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ ప్లస్ పీఐపీ అనే ఆప్షన్ మీద యాడ్ చేసుకొని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లిరిక్స్ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో లిరిక్స్ కూడా యాడ్ చేసుకోండి సో విధంగా యాడ్ చేసుకున్నాక బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ లిరిక్స్ కూడా చూడండి మన వీడియోకి అయితే కనుక అప్లై అవుతూ ఉంటాయి మీకు ఒకవేళ వేరే సాంగ్ కావాలనుకుంటే మీరైతే కనుక వేరే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో నేను చూడండి ఇక్కడ కొంచెం దీన్ని కొద్దిగా జూమ్ చేస్తున్నాను ఇలా మీరు కూడా కొంచెం జూమ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి మీకు వేరే సాంగ్ కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న బ్లాక్ స్క్రీన్స్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది చూడండి ఇక్కడ సో నేను కనుక మొత్తం కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని ఒక్కసారి ప్లే చేస్తే కనుక చూడండి మనకు టోటల్ వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం వీడియోని సేవ్ చేసుకోవాలి సో పైన సేవ్ బట్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకోండి సో ఆ విధంగా వీడియోని సేవ్ చేసుకున్నాను కానీ ప్రివ్యూ కూడా మీకు చూపిస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి